వెంటపడానికి సిద్ధపరిచి ఉన్నారు. ఆ సంగతులను మీరే మాకు వినిపింపజేసి మా ఒక్కొక్కరిలోనైనా ఆ యొక్క సంగతులన్నీ కూడా ఫలింపబడగలిగేటువంటి స్థితిలోకి మమ్మల్ని ఒక్కొక్కరిని నడిపించి మరియుని జీవహారము వాక్యహారము నేనే అని చెప్పి సరిగించిన యేసు నామములో అడుగుతున్నా తండ్రి. కూర్చోండి. మొట్టమొదటిగా దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట ఏంటి అని అంటే,
ఆ స్వరం విని అటుపక్కకు వెళ్తా ఉంటే మోషే నువ్వు ఉన్నది పరిశుద్ధమైనటువంటి స్థలము అని అంటున్నాడు. ఎందుకు మరి దీనిని పరిశుద్ధమైనటువంటి స్థలముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుడు యొక్క నివాసము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సహవాసము, ఆయన యొక్క స్థితి అంతా కూడా ఏ పర్వతం మీద ఆయన ఉంచాడు అంటే హోరేబు మీద ఉంచాడు అన్నమాట. హోరేబు అన్న సేనాయ అన్న దేవుని పర్వతం అన్న సీను అరణ్యంలో ఉన్న పర్వతం అన్న ఒకటే అన్నమాట. ఈ అన్నీ కూడా పేరు ఒకటే. హోరేబు అంటే ప్రత్యక్షత లేదా వెలిగింపబడేది అని అర్థం. సేనాయి అని అంటే పాపము అని అర్థం. సిన్ అని అంటున్నాం కదా ఇంగ్లీష్ బైబిల్లో మనం వస్తే వాళ్ళు మన సీన్ వచ్చారు అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో సిన్ అని ఉంటుంది అన్నమాట. అయితే సేనాయి సీను అరణ్యంలో ఉన్న పర్వతం అన్నా కూడా ఒకటే అన్నమాట. అయితే ఈ యొక్క పర్వతం మొదటిగా పరిశుద్ధమైనటువంటి దానిగా దేవుడు చేసుకొని ఆయన యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడికి రప్పించుకున్నాడు అంటే తాను ఉండేటువంటి ప్రదేశానికి మోషేను రప్పించుకున్నాడు. అనేక ప్రాంతాలలో తిరుగుతాడు కదా గొర్రెలు కాబట్టి రోజుకి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తారు కదా. గేదెలు మేపేవాళ్ళు ఉంటారు ఏం చేస్తారు రోజు ఒకే చోట తీసుకెళ్ళరు కదా. ఎక్కడ పచ్చిక ఎక్కువ ఉందో దాని మేతకు అనుకూలంగా ఎక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్తారు. అలాగే మోషే కూడా తన యొక్క గొర్రెలను మేపుకుంటూ కూడా పచ్చిక ఉన్నటువంటి ప్రదేశమైనటువంటి ఆ యొక్క హోరేబు యొక్క రాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలముకు రాగానే ఏమొచ్చింది అంటే ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి మోషే యొక్క అడుగు పడింది అన్నమాట. అందుకే దేవుడు అన్నాడు కదా మోషే నీ పాదాలకు ఉన్నటువంటి చెప్పులను నువ్వు తీసేసిరా అన్నాడు. చాలా దేవాలయాలు ఏం చేస్తాం చెప్పులు తెలిపోతాను కదా, కానీ మనం ఏం చేస్తాం పరిశుద్ధంగా ఉంచుకుంటాం కాబట్టి చెప్పులన్నింటినీ కూడా బయట విడిచిపెట్టి వస్తున్నాం. ఎందుకు అని అంటే మన యొక్క విశ్వాసం ఏంటి అంటే దేవుడు ఈ యొక్క స్థలంలో ఉన్నాడు అనడానికి సూచనగా ఆ స్థలం పెద్దలు అమ్మన్న కావడానికి వెళ్ళామనుకో ఏం చేస్తాం చెప్పు రిపేర్ అవుతాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో ఏం చేస్తాం చెప్పు రిపేర్ అవుతాం కదా. ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు గౌరవింపదగినటువంటి వ్యక్తులు మనం చూడగానే ఎలాగైతే మన పాదాలకు ఉన్న దానికి విప్పేస్తామో అలాగే దేవుని యొక్కకు కూడా వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే మన పాదాలకు ఉన్న దానిని విప్పి మనం రావడం ద్వారా ఏమవుతుంది అంటే దేవుని యొక్క స్థలాన్ని మనం పరిశుద్ధపరిచేటువంటి స్థితిలోనికి మనం వెళ్తున్నాం అన్నమాట. రెండవదిగా మనం చూసుకుంటే పూర్వేపులో ఏముంది అని అంటే సమృద్ధి ఉందన్నమాట. ఏంటి మరి సమృద్ధి అని చెప్పి మనం ఆలోచన చేసుకుంటా ఉంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు సమృద్ధి ఉంది. అయితే ఐగుప్తులో నుండి దేవుడు ఎప్పుడైతే వారిని బయటికి తీసుకొచ్చారో వాళ్ళు అనుకుంటున్నారో ఏమని అని అంటే సమృద్ధికరమైనటువంటి స్థితిలో నుండి దేవుడు మమ్మలను బయటికి తోడుకొని వచ్చాడు, మాకు త్రాగడానికి కూడా ఆయన నీరు అనుగ్రహించట్లేదు అని చెప్పి ఇశ్రాయేలీయులు జనాలను భావిస్తా ఉంటే దేవుడు ఏం చేశాడు వారిని చూడండి. నిర్గమాకాండం 15:25 మనం చూస్తే అక్కడ అంటున్నాడు ఏమని యెహోవా మొదలుపెట్టను యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మొదలవుతాయను అని అంటున్నాడు. మొట్టమొదటిగా వారికి దేంట్లో సమృద్ధి ఇచ్చాడు అంటే దావమునకు ఆయన సమృద్ధి ఇచ్చారు అన్నమాట. వాళ్ళు వాళ్ళతో మోస
లేదు కదా. వ్యాసకాలం వచ్చినట్టు వ్యాసకాలం అనే ఉంది. ఏ కాలం వచ్చినా మనం ఏం చేస్తాం, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒక శీర్షం పెట్టుకున్నాం కదా, అస్మానం లేచే వెళ్తావులే అని చెప్పి బతుకం కదా, నేను అలాగే పెట్టుకుంటా. ఆ బతుకం గురించి ఏం చేస్తామంటే మనం ఎక్కడ కూర్చుంటామో, ఎక్కడ కూర్చుంటామో అక్కడికి శీర్షాలు దాహం కోసం ఎలా పట్టుకెళ్తామో, అలాగే ఇస్రాయేలీయులు జనాంగానికి కూడా దేవుడు వారు ఎక్కడికి వెళితే అక్కడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారికి ఆయన ఏమిస్తున్నాడు అంటే సమృద్ధి ఇస్తున్నాడు అన్నమాట. మొదటిగా ఆయన వారికి నీళ్ళలో సమృద్ధి ఇచ్చాడు. రెండవదిగా మనం చూసుకుంటా ఉంటే 16:17-31 మనం చూస్తా ఉంటే మన్నాను పెట్టి వారికి సమృద్ధి ఇచ్చారు అన్నమాట. ఆహారానికి కొరత లేదు, అలాగే నీరుకు కొరత లేదు, వస్త్రానికి వారికి కొరత లేదు. ఎందుకు అంటే ఈ యొక్క స్థితంతా కూడా ఎక్కడ కలిగి ఉంది అంటే హోరేబులోని వారు కలిగి ఉన్నారన్నమాట. ఎందుకు అనంటే దేవుని యొక్క పరిశుద్ధత అంతా కూడా ఎక్కడైతే ఉంటుందో ఆయన యొక్క పరిశుద్ధత ఉండేటువంటి ప్రదేశంలో ఏముండదు అనంటే దేనికి కూడా లోటు పొదువా ఉండదు. అందుకే కదా మనం పాడుతూ ఉంటాం ఏమని, అన్న ఏర్పాటు చేసుకున్నటువంటి
చేశాడు అంటే ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన హోరేబులో బయలుపరుచుకున్నాడు. అయితే ఈ యొక్క ప్రత్యక్షతను బట్టి ఏమైనా చూపించాలి అంటే ఇశ్రాయేలీయుల జనాలను ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో మోషే మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకువచ్చాడు అంటే దానికి వెనకాల ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో మోషే వెనకాల అంటే దేవుడు ఉన్నాడు అన్నమాట. మోషే తన సొంత శక్తి చేత ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు అని అనుకుంటారేమో, కాబట్టి మోషే నేనున్నాను అని చెప్పి ఇశ్రాయేలు జనాంగం అందరికీ కూడా బయలుపరచబడడానికి సూచనగా ఆయన ఏం చేశాడు అంటే ఈ యొక్క స్థలములోనికి వారు దేవుని యొక్కకు నడిపింపబడ్డారు. చూడండి 19వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు అక్కడ ఏమనియాడంటే మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరమించుచుండెను అని అంటాడు కదా. అయితే జనాలు ప్రతి ఒక్కొక్కరు కూడా ఎవరు చూశారు అక్కడ అంటే దేవుని యొక్క స్వరమంతయు కూడా ఇశ్రాయేలు జనాలను విన్నారన్నమాట. అదే అన్నాడు కదా మోషే మాట్లాడుతున్నాడు దేవునితో అగ్నితో ఆ పర్వతం మీదకి దిగరాగానే మోషే దేవునితో మాట్లాడుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాలంతయు కూడా ఏం చేశారు పాస్ట్ వెళ్ళిపోతున్నా ఏంటి నువ్వు మెల్లిగా చెప్పుకున్నావు పోని మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నావు అంటే మెల్లిగా చెప్పుకుందాం పర్లేదు అంటే అలాగే చెప్పుకుందాం ఏమంటారు ఏం మాట్లాడలే సరే. అయితే మరి ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు కదా, మోషే కూడా దేవుడితో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎవరితో మనం మాట్లాడేవనుకో మనతో పాటు ఎవరిని తీసుకెళ్తే ఏం చేస్తారో పక్కన ఉండే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మన అంతా కూడా వింటారు కదా. అలాగే దేవుడు మోషే మాట్లాడమంటే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ యొక్క స్వరం వింటున్నారు అన్నమాట. చూడండి విద్యోపదేశాను 4వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనంలో ఆయన అంటూ ఉంటాడు ఏ విధంగానంటే యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను మాటలు కానీ మీరు వింటే కానీ ఏ స్వరూపము మీరు చూడలేదు స్వరం మాత్రమే మీరు వింటిది అని అంటున్నాడు కదా. ఇలాగా దేవుని యొక్క స్వరము ఇశ్రాయేలు జనాలు అంతా కూడా విన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకు కలిగింది. అయితే దేవుడు తను తాను ఇశ్రాయేలు జనాంగానికి కనబరుచుకుందామని ఇశ్రాయేలుతో తన రూపాన్ని చూపించుకుందామని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే ఆ హోరేబు మీద దిగొచ్చాడు అన్నమాట. అయితే ఇశ్రాయేలు జనాంగానికి కలిగి ఉన్నటువంటి భయమును బట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు అంటే దేవుని యొక్క రూపాన్ని చూడలేదు కానీ ఆయన యొక్క స్వరమునే వారు విన్నారు. అదే అంటాడు 5వ అధ్యాయంలో మనం చూస్తే దివ్యోపదేశాను 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన అంటాడు ఏమని యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఎక్కలేదు అని అన్నాడు. దేవుని యొక్క స్వరం ఇశ్రాయేలు వినడానికి గల కారణం ఏంటి అనంటే వారిలో ఉన్నటువంటి భయము వారికి దేవుని దూరం చేసింది అంటే దేవుని యొక్క రూపమును వారికి దూరం చేసింది అన్నమాట. అందుకే కదా మనం కూడా అంటాం ఎవరైనా కోపంతో వస్తున్నారనుకో ఏమంటాం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడు ఏమి అనొద్దు అని చెప్పి ఏం చేస్తాం
కోపంతో ఉండే వాళ్ళతో మాట్లాడుకున్న వాళ్ళని పక్కకు తీసుకెళ్ళిపోతాం కదా. అయితే మన ఇక్కడ వీరిలో ఉన్నటువంటి ఇశ్రాయేలులో బలిమంతా కూడా దేవుని యొక్క రూపము వారికి కనబడకుండా ఏం చేసింది అంటే దేవునికి వారిని దూరం చేసింది అనమాట. ఈ యొక్క రూపమును బట్టి ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి మోషే ఏం సంపాదించుకున్నాడు అంటే దేవుని యొక్క రాతను మోషే సంపాదించుకున్నాడు అనమాట. ఏంటి ఆ యొక్క రాత అని అంటే చేతితో దేవుని యొక్క వేలితో చెక్కబడినటువంటి దేవుని యొక్క చేతితో రాయబడినటువంటి ఆజ్ఞలు అనేటువంటి రాతను మోషే ఏం చేశాడు అని అంటే సంపాదించుకున్నాడు అనమాట. చూడండి నిర్గమన గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు ఏమని, నీవు 12వ రాజ్యం వచ్చే అర్థమో నీవు వారిని బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నియమించను అని అంటాడు. దేవుని యొక్క రాతను మోషే ఏం చేశాడు అని అంటే ఆ యొక్క కొండ మీద సంపాదించుకున్నాడు అనమాట. అయితే ఈ యొక్క రాతను సంపాదించుకోగానే ఏమైంది అంటే ఇశ్రాయేలు యొక్క రాతంతటిని కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే మార్చాడు అనమాట. అందుకే మలాకీ కూడా అంటా ఉన్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే అక్కడ అంటా ఉంటాడు ఏమని అంటే హోరేబు కొండ మీద ఇశ్రాయేలు కొరకైనా ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకోను అని అంటున్నాడు కదా. ఆ యొక్క పర్వతం మీద దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతా కూడా ఇశ్రాయేలులకు ఏం తీసుకొచ్చేదిగా ఆయన చేశాడు అని అంటే ఆశీర్వాదము వారికి తీసుకువచ్చేదిగా ఆయన యొక్క చేతి రాతను ఆయన చేశాడు అనమాట. ఎందుకు మరి ఆ యొక్క చేయురాత ఇశ్రాయేలులకు ఎలాగైతే ఆశీర్వాదాన్ని ఎలాగ తీసుకొచ్చింది అని చెప్పి మనం ఆలోచన చేసుకుంటా ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కలిగి ఉన్నటువంటి గ్రంథము ఏది అంటే ధర్మశాస్త్రము. ఆ యొక్క గ్రంథాన్ని ఇశ్రాయేలీయులంతా పాటించడం ద్వారా వారు ఏమవుతున్నారు అని అంటే ఆశీర్వదింపబడుతున్నారు అన్నమాట. అదే అంటాడు దేవుడు కూడా చూడండి విద్యోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తా ఉంటే అక్కడ అంటాడు ఏమని, ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎలా ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని అన్నాడు. దేవుని నడుచుకుంటే ఆయన ఆజ్ఞలు ఇశ్రాయేలులకు ఆజ్ఞలను అంటే దేవుని యొక్క చేతి రాత ఏమిచ్చింది అంటే భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే కూడా హెచ్చింపబడగలిగేటువంటి స్థితిని ఏది ఇశ్రాయేలులకు ఇచ్చింది అంటే దేవుని యొక్క రాత వారికి ఎలాగైతే ఇచ్చిందో అందుకే కదా నేటికి కూడా ఇశ్రాయేలులకు ఉన్నంత సమృద్ధి ఏ దేశానికైనా ఉందా. అందుకే కదా ప్రతి ఒక్కరు కూడా బంగారం కావాలంటే దేని వైపు చూస్తారు, దుబాయ్ కదా. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆశీర్వదించినటువంటి ప్రదేశం కదంతా అంటే సమస్త జనులందరికంటే కూడా అదేమైంది అంటే హెచ్చింపబడినటువంటి ప్రదేశంగా ఆ ప్రదేశము అక్కడ ఉన్నటువంటి జనాలు అంతా కూడా ఉన్నారు. ఎందుకు అంటే దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క రాత ఏమి
ఇచ్చింది అంటే వారికి బలం ఇచ్చింది, వారికి హెచ్చింపు ఇచ్చింది అన్నమాట. అందుకే దావీదు కూడా అంటాడు ఏమని అంటే 119 కీర్తనలో మనం వస్తే 6వ వచనంలో దావీదు చెప్తా ఉంటాడు అన్నమాట ఏమని అంటే, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగలేదు అని అంటున్నాడు. మరి దేవుని యొక్క రాత ఏమి రాలేదు అని అంటే అవమానము మనకు కలగలేదు అన్నమాట. ఎందుకు అని అంటే మనము ఎవరి మాట వింటున్నాము అని అంటే దేవుని యొక్క మాట విన్నప్పుడు అది మనకు బలమనిస్తుంది. దేవుని యొక్క రాత మోషేకి ఏమిచ్చింది అంటే బలమునిచ్చింది. దేవుని యొక్క రాత మోషేకు ఏమిచ్చింది అంటే శక్తినిచ్చింది. మోషే దేవుని యొక్క రాత మోషేకు ఏమిచ్చింది అంటే శత్రువులను జయించడానికి కావలసినటువంటి జ్ఞానవంతుడు కూడా ఏమిచ్చింది అంటే దేవుని యొక్క చేతితో రాయబడినటువంటి రాత. 98వ వచనంలో చూడండి, 119వ కీర్తన 98వ వచనంలో మనం చూస్తాం, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయించున్నవి అని అంటున్నాడు కదా. ఏ యొక్క యుద్ధంలోనైనా ఇశ్రాయేలీయులు ఓడిపోయినట్టున్నారు కాలాన్ని చేరేదాకా, ఆ సంవత్సరాలు వేరే కాలాన్ని చేరేదాకా వారు ఏ విధమైనటువంటి యుద్ధంలోనైనా ఓడిపోయినట్టుందా అంటే లేదు. ఎందుకు అంటే దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు, ఆ యొక్క ఆహారం బలంతో వారు అమాలేకీయులతో యుద్ధం చేశాడు, అలాగే ఆ యొక్క యుద్ధంలో వారికి విజయం వచ్చింది. అలాగే ఇక్కడ దేవుడు వారి యొక్క శత్రువులందరికీ కూడా మించినటువంటి జ్ఞానము ఇశ్రాయేలీయుల జనాంగానికి ఎలా ఇచ్చాడు అన్నను ఆలోచన చేసుకుంటా ఉంటే దేవుడు సృష్టి అందరినీ చేయడానికంటే కూడా ముందుగా కూడా ఆయన దేనిని కలుగు చేశాడు అని అంటే జ్ఞానాన్ని ఆయన కలుగు చేశాడు అన్నమాట. అందుకే సొలొమోను అంటూ ఉన్నాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటే 22వ వచనంలో ఆయన అంటాడు ఏమని అంటే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రధానమైన దారిగా యెహోవా నన్ను కలుగజేసెను అని అంటున్నాడు. దేని అంటే జ్ఞానమును ఆయన కలుగజేశాడు అన్నమాట. సృష్టి అంతటికి కూడా ప్రథమమైనటువంటి దానిగా కలుగు చేయడానికంటే కూడా ముందుగా ఆయన జ్ఞానాన్ని కలుగు చేశాడు. ఆ జ్ఞానంతో నిందికొని ఉన్నటువంటి ప్రభువు ఏమిచ్చాడు అంటే జ్ఞానాత్మ కలిగినటువంటి రాతను ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు జనాంగం అందుకున్నారో ఆ జ్ఞానాత్మ కలిగినటువంటి రాతతో వారి యొక్క జ్ఞానమందరిని కూడా దేవుడు ఏం చేశాడు అంటే హెచ్చించాడు అన్నమాట. ఆ యొక్క రాతతో వారు సమస్త జనులందరికంటే కూడా ఏమయ్యారు, దేవుడు అప్రాంత అన్నాడు కదా, అప్రాంతం నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనులందరిలో కూడా నేను ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడు. మరి ఇప్పుడు పిల్లల కాలం వచ్చేసింది కదా, ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాముకి మానవులు ముందు మానవులే కదా, వాళ్ళ కాలం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు, ఆజ్ఞలు పెట్టి ఈ ఆజ్ఞలు అన్నీ కూడా మీరు అనుసరిస్తే ఏమన్నాడు, సమస్త మనం కూడా అంటాం కదా ఏమని